హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనం ఒక సూపర్ అప్లికేషన్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం ఈ అప్లికేషన్ వచ్చేసి మనకు మన మొబైల్ యొక్క ప్లే స్టోర్ లోనే ఉంటుంది కాకపోతే ఈ అప్లికేషన్ యొక్క వర్క్ చాలా మందికి తెలియదు అన్నమాట సో మన ఛానల్లో చాలా మంది కామెంట్ చేస్తున్నారు కదా మన మొబైల్ యొక్క ఇంటర్నెట్ స్పీడ్ని ఏ విధంగా ఇంక్రీజ్ చేసుకోవాలి అని చెప్పేసి ఈ రోజు నేను చెప్పబోయే ఈ చిన్న సెట్టింగ్ ఈ అప్లికేషన్లో కనుక మీరు చేసుకున్నట్లయితే మీ మొబైల్ యొక్క ఇంటర్నెట్ స్పీడ్ ని చాలా వరకు ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను మీకు లైవ్ ప్రూఫ్ లో కూడా చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసినట్టయితే ఇంటర్నెట్ స్పీడ్ ని చెక్ చేయడానికి నా దగ్గర స్పీడ్ టెస్టర్ ఉంది సింపుల్ దాని పైన విధంగా ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ మీరు చూసినట్లయితే టెస్ట్ స్పీడ్ ఉంది దాని పైన ప్రెస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ప్రెచ్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ నా మొబైల్లో ఎంత స్పీడ్ వస్తుంది చూపిస్తుంది ఇక్కడ సింపుల్ నేను స్టార్ట్ అవునా ప్రెస్ చేస్తాను తర్వాత మనం ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని అందులో సెట్టింగ్ చేసుకున్న తర్వాత మన స్పీడ్ ఎంత వస్తుందో మీరు ఇక్కడ చూడొచ్చు సో ప్రస్తుతానికి మీరు ఇక్కడ చూసినట్లయితే నా స్పీడ్ వచ్చేసి వన్ ఎంబీపీఎస్ కూడా రావడం లేదు తర్వాత మనం అక్కడ సెట్టింగ్ చేసుకున్న తర్వాత మీకు ఎంత ఎంబీపీఎస్ వస్తుందో నేను లైవ్ ప్రూఫ్ లో చూపిస్తాను మీరు ఇక్కడ చూడవచ్చు పాయింట్ థర్టీ వన్ ఎంబీపీఎస్ వచ్చింది కదా ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఆ సెట్టింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మీకు ఇక్కడ చెక్ చేసి చూపిస్తున్నాను ఇక్కడ సింపుల్ నేను స్టార్ట్ నో పైన ప్రెచ్ చేస్తాను ప్రెచ్ చేసినట్టు మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు దగ్గర దగ్గర త్రీ ఎంబీ వరకు కూడా రావడం జరుగుతుంది అనమాట సో మీరు కూడా మీ మొబైల్ లోని ఇంటర్నెట్ స్పీడ్ విధంగా ఇంక్రీజ్ చేసుకోవాలి అనుకుంటే ఈ చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి కదా ఆ అప్లికేషన్ ఏంటి ఆ ట్రిక్ ఏంటి అని తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని లైక్ చేయబోతే లైక్ చేసేయండి అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఫైనల్ గా మీరు దీనికోసం అయితే ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి కదా ఆ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు ఇప్పుడు మీరు చూస్తున్న ఉంది కదా వీడియో ఒక టైటిల్ పైన ప్రెచ్ చేసినట్టయితే ఇక్కడ మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అయిపోతుంది స్టార్టింగ్ లోనే యాప్ లింక్ అని చెప్పేసి ఉంటుంది మీరు ఇక్కడ నుంచేలా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయగానే అప్లికేషన్ విధంగా ఓపెన్ అయిపోతుంది ఇక్కడ మీరు చూసినట్టయితే అగ్రి అండ్ కంటిన్యూ అని ఉంది కదా దాని పైన చేయండి ఈ అప్లికేషన్ వచ్చేసి మనకి ఇక్కడ పెయిడ్ వర్షన్ ఉంటుంది ఫ్రీ వర్షన్ ఉంటుంది మీరు స్టార్టింగ్ లో ఈ అప్లికేషన్ ఒక ప్రీ వర్షన్ మీరు ఇక్కడ ట్రై చేసి చూడండి కంపల్సరీగా మీరు ఇక్కడ పెయిడ్ వర్షన్ అయితే తీసుకుంటారు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు ఈ అప్లికేషన్ ద్వారా మన ఇంటర్నెట్ స్పీడ్ ఎంత పెరుగుతుందో మీరు ఇక్కడ లైవ్లో చూడొచ్చు సో ప్రస్తుతానికి అయితే నేను ఇక్కడ కట్ చేస్తున్నాను కట్ చేసిన తర్వాత ఇప్పుడు చూసినట్టయితే నా మొబైల్లో వైఫై కనెక్షన్ లో అంటే నా మొబైల్ యొక్క వేరే మొబైల్ కి సంబంధించిన హాట్స్పాట్ కనెక్షన్ లో ఉంది అదే విధంగా నా మొబైల్ యొక్క ఇంటర్నెట్ ని కూడా నేను ఇక్కడ ఆన్ చేసి పెట్టానమాట ఇప్పుడు ఈ రెండు మిక్స్ అయిపోయి మన మొబైల్ యొక్క ఇంటర్నెట్ స్పీడ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది మీరు ఇక్కడ చూడవచ్చు సింపుల్ ఇక్కడ ఈ బటన్ ఉంది కదా నేను దాన్ని ఆన్ చేస్తున్నాను ఆన్ చేసిన తర్వాత ఇప్పుడు ఏదో ఒక సర్వర్ అంటే మన ఇండియాలో ఉన్న ఏదో ఒక దగ్గరలో సర్వర్ ని నాకు కనెక్ట్ చేయడం జరుగుతుంది సో ప్రస్తుతం నేను ఇక్కడ హైదరాబాద్ నియరెస్ట్ లో ఉన్నాను ఇప్పుడు నాకు ఏ సర్వర్ కనెక్ట్ అవుతుంది ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తర్వాత మీకు విధంగా ఒక విపిఎన్ కనెక్ట్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ వస్తుంది ఇక్కడ సింపుల్ గా ఓకే పైన ప్రెచ్ చేయండి ప్రెచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు ఒక సర్వర్ అయితే కనెక్ట్ అయిపోతుంది అనమాట ఇక్కడ సింపుల్ నేను ఓకే పైన ప్రెచ్ చేస్తున్నాను ఇక్కడ మీ మొబైల్లో ఆల్రెడీ డేటా ఉందా లేదా అని అడుగుతుంది లేకపోతే ఇక్కడ నో పైన ప్రచ్ చేయండి ఉంటే ఎస్ పైన ప్రెస్ చేయండి తర్వాత ఇక్కడ సింపుల్ గా ఘాటి అని వస్తుంది ఘాటెట్ పైన ప్రెస్ చేయండి సో ఫైనల్ గా మీరు ఇక్కడ చూడొచ్చు నాకు ఇక్కడ బెంగళూరు సర్వర్ అయితే కనిపిస్తుంది కొంతమంది ముంబై సర్వర్ రావచ్చు కొంతమంది కోల్కతా సర్వర్ రావచ్చు ఏ సర్వర్ వచ్చినా సరే మనకు అక్కడ ఇంటర్నెట్ స్పీడ్ అయితే నార్మల్ గా ఇంక్రీజ్ అయిపోతుంది అనమాట సో ఇప్పుడు ఈ అప్లికేషన్ ఇంతే ఈ అప్లికేషన్ మీరు చేయాల్సింది ఏం లేదు ఇప్పుడు మన మొబైల్ డేటా వైఫై కలిసి మనకి ఇప్పుడు ఇంటర్నెట్ స్పీడ్ ని ఏ విధంగా ఇంక్రీజ్ చేస్తాయి మనం ఒకసారి స్పీడ్ మీటర్ ని ఆన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసినట్టు ఇక్కడ స్పీడ్ టెస్ట్ చేయడానికి నేను ఈ అప్లికేషన్ అయితే ఓపెన్ చేశాను ఇక్కడ సింపుల్ స్టార్ట్ కానీ దాని పైన ప్రెచ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు మన యొక్క ఇంటర్నెట్ స్పీడ్ చూద్దాం ఎంత వస్తుందో మీరు ఇక్కడ చూడొచ్చు మనకు స్టార్టింగ్లో పాయింట్ థర్టీ వన్ ఏమో వచ్చింది ఇక్కడ మీరు చూసినట్లయితే ఇప్పుడు ప్రస్తుతానికి త్రీ ఎంబీ వరకు వెళ్తుంది దగ్గర దగ్గర సో చాలా వరకు ఇంక్రీజ్ అయిపోయింది మీరు ఇక్కడ చూసి ఫ్రెండ్స్ టూ పాయింట్ ఫోర్ సెవెన్ ఎంబీ అయితే ఇప్పుడు రావడం జరిగింది మనకి ఇంత ముందు మీరు లైవ్ లో చూసారు కదా పాయింట్ థర్టీ వన్ రావడం జరిగింది ఒకవేళ మీ మొబైల్లో ఆల్రెడీ వన్ ఎంబీ కనుక వచ్చింది అనుకోండి అది మీకు థర్టీ ఎంబీ వరకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ చిన్న అప్లికేషన్ అయితే వర్క్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ మీరు కూడా డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయాలి అనుకుంటే అప్లికేషన్ కి సంబంధించిన లింక్ మీకు వీడియో కింద డిస్క్రిప్షన్ లోనే ఉంది లేకపోతే మీరు సింపుల్ గా ప్లే స్టోర్ లోకి వెళ్ళి స్పీడ్ ఫై అని చెప్పేసి విధంగా సర్చ్ చేసిన సరే ఈ అప్లికేషన్ మీకు కనిపిస్తుంది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అలాగే మీరు ఇక్కడ ఇంటర్నెట్ స్పీడ్ ని చెక్ చేసుకోవాలి అనుకుంటే స్పీడ్ టెస్ట్ అని చెప్పేసి ఈ అప్లికేషన్ ఉంటుంది దీన్ని కూడా మీరు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఈ రెండు అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకుని ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి కంపల్సరీగా మీ మొబైల్లో ఇంటర్నెట్ స్పీడ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా ఈ అప్లికేషన్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు మీ ఫ్రెండ్స్ తోడు తప్పకుండా షేర్ చేసుకోండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బై బాయ్